ఎట్లా సార్ చెప్పండి, కాబట్టి మీరు కూడా పెట్టుకోని ఏదోళ్ళు ఎవరా ఉండోళ్ళు ఎవరా మీరు ఈసారి మీరు ఒకటి మీకున్న ప్రాబ్లమ్స్ అన్ని మేము పిటిషన్ పెట్టాము, 100 రూపాయలు పెట్టుకున్నామండి, మేము అన్ని చేసాం కానీ మమ్మల్ని పట్టించుకోలేదు పెట్టేశారు, అందుకే మేము ముందుకు వచ్చి మెరుగుదల మేము చేద్దామని మేము ముందుకు వచ్చాము. మీరందరి జనాలందరూ సపోర్ట్ మాకు ఇస్తే మేము ముందు మీరు సపోర్ట్, ఎప్పుడు కూడా ఏ పార్టీలో వచ్చినా కూడా మాది ఒకే పార్టీ. వంద మేము లేబర్లము, ఇంట్లో పని చేసుకొని మెసేజ్ పని చేసుకొని అటువంటి పనులు చేసుకొని బ్రతికే వాళ్ళము. ఒక్క డ్రమ్ నీరు 100 రూపాయలు పెట్టి కొనుక్కోవాలంటే ఎక్కడికి పోవాలి? అంటే ఓటు టైంలో ప్రతి పార్టీకి గుర్తుకొస్తుంది, కానీ ఓట్లు అయిపోయినాక ఏ పార్టీకి గుర్తుకు రావట్లేదు. తెలంగాణ ఎమ్మెల్యే ఇప్పుడు వరకు మా దగ్గరికి రాలేదు, గెలిపించినాము మేము కార్ని నమ్ముకొని. నీళ్ళు ట్యాంక్ కట్టారని మేము ఓట్లు వేసినాం. మా బిల్డింగ్ లో అందరూ ఏ పార్టీ చెప్పండి, గ్రహించాము, గ్రహించి కూడా మేము అన్నాము, అడిగాము, చేసాము, మమ్మల్ని పట్టించుకునే వాళ్ళు లేరు, అందుకే మేము చూసి మేము ముందుకు వచ్చాము. అధికారం పార్టీ పార్టీ అధికారంలోకి వస్తే మీకు మిమ్మల్ని గుర్తించి మీకు ఉన్న సమస్యలని తీరుస్తామని మేము ముందుకు వచ్చాము. నేను కూడా ఇప్పటి వరకు బయటకు వచ్చింది లేదు, నేను కూడా ఇప్పుడు మొదటిసారి రావడము, అందుకే మిమ్మల్ని చూసి నేను బయటకు వచ్చాను. అందుకే మీ అందరూ మీ మహిళలు అందరూ కలిసి నాకు వెనకాలని మీరు సపోర్ట్ చేసి అవకాశం నాకు ఒకసారి ఇస్తే నేను మీకు సమస్యలని అవకాశం ఇస్తున్నాం. అవకాశం సద్వినియోగం చేసుకుంటున్నారు వాళ్ళు, మేము ఇస్తున్నాం, వాళ్ళే మాకు తెలంగాణ మాత్రం బాగా డోకా ఇచ్చిందండి మాకు. మీకు ఉన్న వాళ్ళు ఈ సమస్యలు వాళ్ళు మిమ్మల్ని వాళ్ళు చెప్పుకున్నారో మీరు చెప్పుకున్నారో లేదో నాకు తెలియదు, 24 గంటలు మీరు ఎప్పుడైనా చెప్పారో లేదో నాకు తెలియదు. మేము మాత్రం మేము అధికారంలోకి వస్తే మీకు ఏ సమస్య ఉన్నా సరే మీకు 24 గంటలు మీకు అందుబాటులోనే ఉంటాం, సరేనా? ఏ సమస్య ఉన్నా వచ్చి మమ్మల్ని అడగొచ్చు. ఇదివరకు ఉన్న టీడీపీ అధికారం ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది, మీరు గ్రహించుకొని గ్రహించి చూసి ఆలోచించి ఓటు వేయండి. ఇదివరకు ఉన్న అధికారం టీడీపీ ఉన్నప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది, అది ఒక్కటి మీరు గ్రహించుకోండి. గ్రహించి ఇప్పుడు మాకు ఈ అవకాశం ఇచ్చి ఉంటే 24 గంటలు మీకు ఎప్పుడు అందుబాటులో ఉంటే మీకు ఈ సమస్య వచ్చిందని మా దగ్గరికి వచ్చి అడగండి, మీకు ఆ సమస్య తీరుస్తాం. నేను చెప్తున్నా మీకు, మేము భరోసా ఇస్తున్నాను నేను ఇప్పుడు, ఎందుకంటే అందరూ పోటీ చేస్తుంది. ఫస్ట్ టైం మన కోసం మేయర్ క్యాండిడేట్ గా ఫస్ట్ టైమే రాజకీయాలి మళ్ళీ వచ్చే లక్షణం వరకు డ్రమ్మలు లేకుండా వేద్దాం. అదే చెప్తున్నా, అందరూ మీ లేడీస్ అందరూ సపోర్ట్ నాకు కావాలి. ఇప్పుడు నేను ఒక మహిళగా నేను ముందుకు నడుస్తున్నాను కాబట్టి మీ మహిళలందరూ కలిసి నా వెనకాల నుండి నన్ను ముందు నడిపిస్తే నేను మీకు ఏ సమస్య ఉన్నా నేను తీరుస్తాను. అది ఒక్కటి మీరు గ్రహించుకోండి, మరి మమ్మల్ని గ్రహించుకోండి. మీరు ఓట్ వేయండి, మా తల తట్టని మీకు 24 గంటలు సహకారం ఉంటుంది. మహిళగా మీరు వెంట ఉంటేనే ఆమె గెలవడానికి సహకారం ఉంటుంది కదా, మీరు మీ అందరి సహకారం కావాలి. మనం ఇప్పుడు ముందే ఒక మహిళగా బయటకు వచ్చినప్పుడు ఇస్తారు అదే కదా పని చూసుకుంటాను, మా మీ అందరినీ చూసుకుంటాను, మీ అందరు 24 గంటలు మీకు మీ వెంబడి ఉంటాను. ఏదైనా భరోసా చెప్తున్నాను కదండి, అదే నేను భరోసా మీకు ఇస్తున్నాను, 24 గంటలు మా వెంబడి ఉండండి, నా వెనుక నుండి నన్ను తెలుసుకునేది.
ఎందుకంటే ఇది మాది పిల్లలు, ఇది మాది అట్లా గెలిపించుకోండి. మీ సమస్యలు మీ సమస్యలన్నీ పరిష్కరించండి, మీ చెల్లెమ్మలను బాధించండి, మీరు నరసింహారెడ్డి వారి గారి ఇల్లు అంటే మీకు అక్కడ వచ్చి ఎవరిని అడిగినా ఎప్పుడు సమస్య ఉన్నా మాకు లీడర్ నరసింహారెడ్డి గారి వాళ్ళ ఇల్లుకి ఇంటికి వెళ్తామని అంటే ఎవరైనా వాళ్ళ ఇంటికి మాకు సమస్య తీరిపోతుంది అన్న భరోసా ఉంటుంది వాళ్ళకి. మీరు అక్కడికి వచ్చి అడగండి, నేను చెప్పడం కాదు, మీరు ఒకరికి ఒక ఏరియాలో వచ్చి మీరు అడగండి, మీరు తెలుసుకోండి, నేను చెప్పడం కాదు. ఏ సమస్య ఉన్నా పరిష్కారం అవుతుంది మీకు. మీరు డైరెక్ట్ ఇంటికి వచ్చేసేయండి, మేము వీళ్ళని అడుగుతూ వెళ్తారు, మీరు రమ్మంటారో ఏదో పని లేదు, అధికారం పార్టీ లేదు మనకి, అవునా? అధికారం నుంచి కూడా మనకి సపోర్ట్ లేదు. ఇప్పుడు మీకు ప్రజల సపోర్ట్ కావాలి, మేము మీ అందరు ఏకమయ్యి మాకు సపోర్ట్ చేసి ముందు నడిపిస్తే మీ సమస్యలు ఇప్పుడు ఎలా చేస్తుంది అధికార పార్టీ? చాలా సంతోషం, చాలా మర్చిపోకండి. ఎక్కడున్న సైకిల్ కొట్టుకుని మర్చిపోండి. గ్రహించండి, తెలుగుదేశం ఓటేసి మన సమస్యలన్నీ పరిష్కరించుకుందాం. ఒక్కటే క్లియర్ కట్, ఒక్కటే మళ్ళీ ఉండదు. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు 99 న్యూస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు 99 న్యూస్. హలో, నా పేరు రాజీవ్ జల్గా. తెలుగు 99 న్యూస్ కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు 99 న్యూస్ ఛానల్. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ టు తెలుగు 99 న్యూస్. హలో ఎవరీబడి, ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు తెలుగు 99 న్యూస్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు 99 న్యూస్. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు 99 న్యూస్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు 99 న్యూస్. తెలుగు 99 న్యూస్ ఛానల్ కి శుభాకాంక్షలు. మా ఛానల్ నుండి వచ్చే మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని నొక్కండి.